అనంతపురం జిల్లా పామిడి గ్రామ పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ పేరట పేద ప్రజల వద్ద వసూళ్లకు పాల్పడుతూ ఉందని దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తెదేపా సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఓటీఎస్ పేరట పేద ప్రజల వద్ద వసూళ్లకు పాల్పడడం చాలా బాధాకరమని, అదేవిధంగా నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని, నిరుపేద ప్రజల ఏ విధంగా బ్రతకాలో ఇటువంటి పాలనకు నిరసనగా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఐక్యత.